ధన్యవాదాలు సార్ రాష్ట్రంలో మొన్న కురిసినటువంటి వర్షాలతో ములుగు నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను మంది చనిపోయారు సార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత లెక్కునో తెలియదు కొండా అన్నటువంటి గ్రామంలో ఏడుగురు ముస్లింస్ ఒక ఆదివాసీ కుటుంబం అదే విధంగా లక్ష్మేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం ముగ్గురు కొట్టుకపోయారు ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి సార్ మండలం ప్రాజెక్ట్ నగర్ లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్ గా టెన్ ముస్లింస్ చనిపోయారు ఇద్దరు ఆదివాసులు ఒక దళిత కుటుంబం వాళ్ళు వరదలలో కొట్టుకపోయి చనిపోయారు కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబట్టి ఈ వరద ఉధృతికి దాదాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టకపోయినాయి అంటే పొలాలు కాకుండా అవి మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చదును చేసుకోవాలి రైతులకు ఒక భరోసా ఇవ్వండి అదేవిధంగా గొ గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడ్ని చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు అదే విధంగా పశుసంపద కానీ పంట నష్టం కానీ మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ ఇండ్లు పోయిన వాళ్ళు కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వారం రోజులు అయింది ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే ఈ దీని అంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసారు అంటే ఈ రెండు మూడు రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే అంతసేపు పాతది పాతది మీరే అంటున్నారు గతంలో ఎప్పుడు పడినంత వర్షపాతం పడ్డది అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్ల పాములు ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి కుట్టినవి కూడా పాములు పాములు తేళ్లు వాగులు వంకరలు వచ్చినాయి వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిన కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముంపు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు జంపన్నవాగ్ కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జియోది ఇస్తారా ఆర్డర్ ఇస్తారా ఎట్లా చేస్తారా అదొకటి సార్ అదే విధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి వస్తుంది అక్కడ కూడా రోడ్ సాంక్షన్ ఉంది కానీ ఫారెస్ట్ వాళ్ళు ఐదేళ్ళ నుంచి చేయనియట్లేదు అదే విధంగా ఎల్చెట్టిపాలే సార్ ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను కానీ చేయకపోవడం మూలంగా ఈ రోజు పదిహేను మంది చనిపోవడం జరిగింది ఇక్కడ రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ నిపుతున్నాడు అనుకోని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మరు అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్ట్ హైదరాబాద్కి వెళ్లి రెండు వందల పై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈ రోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష సాయినాథ రాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ నలుగురు మూడు వందల మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తా ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈ రోజు మా రాజేంద్ర కూడా ఒప్పుకోవాలి హుజురాబాద్ కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసింది రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అదొకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రుల పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది తాపత్రయ పడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్ లో మహబూబ్ నగర్ లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్ లో చాలా పెద్ద ఎత్తున ముస్లింస్ ఒక ఆదివాసీ కుటుంబం అదే విధంగా పేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం ముగ్గురు కొట్టుకోపోయారు ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి గోవింద్రాపేట మండలం ప్రాజెక్ట్ నగర్ లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్ గా టెన్ ముస్లింస్ చనిపోయారు ఇద్దరు ఆదివాసులు ఒక దళిత కుటుంబం వాళ్ళు వరదలలో కొట్టుకపోయి చనిపోయారు కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగెంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకపోయినాయి అంటే పొలాలు కాకుండా అవి మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చదును చేసుకోవాలి వా రైతులకు ఒక భరోసా ఇవ్వండి అదేవిధంగా గో గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడ్ని చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు అదే విధంగా సంపద కానీ పంట నష్టం గాని మనుషులు వాళ్ళు కానీ ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వారం రోజులు అయింది ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే ఈ దీని అంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు అంటే ఈ రెండు మూడు రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే అంతసేపు పాతది పాతది మీరే అంటున్నారు గతంలో ఎప్పుడు పడనంత వర్షపాతం పడ్డది అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మా ప్రజల తరఫున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్ల పాములు ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి కుట్టినాయి కూడా పాములు పాములు తేళ్లు వాగులు వంకరలు వచ్చినాయి వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిన కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముప్పు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు వాగ్ కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జియోది ఇస్తారా ఆర్డర్ ఇస్తారా ఎట్లా చేస్తారా అదొకటి సార్ అదే విధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి వస్తుంది అక్కడ కూడా రోడ్ సాంక్షన్ ఉంది కానీ ఫారెస్ట్ వాళ్ళు ఐదేళ్ళ నుంచి చేయనియట్లేదు అదే విధంగా ఎల్చెట్టిపాలే సార్ ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను కానీ చేయకపోవడం మూలంగా ఈ రోజు పదిహేను మంది చనిపోవడం జరిగింది